నిజం నాలుగు అడుగులే సెలవు అబద్ధం ఆరుళ్ళు చుట్టొస్తుందంటారు. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి మతం అర్జెంటుగా అట్లాగా ఆరుళ్ళేంటి 60 దేశాలు చుట్టొచ్చేస్తుంది. ఏంటి, ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో క్రిస్టియన్ అని పెట్టాడు అన్నటువంటిది. రెండవది వచ్చేటప్పటికి ఆయన కుటుంబంలో పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలోనే చేశారు అన్నటువంటిది. ఇది అదేంటో, ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అంటే ఒక నిజంగా అదృష్టం, భగవంతుడిచ్చే వరం. మనం అనొచ్చు రాజకీయ దీంతోనే కదా అని, కానీ రాజకీయాలు కొన్ని, ప్రతి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు, ప్రతి ఎంపీ కావాలని కోరుకుంటాడు, ప్రతి మంత్రి కావాలని కోరుకుంటాడు, కానీ అందరికీ దక్కట్లేదే. అది అరుదుగా కొందరికే దక్కుతున్నటువంటి అదృష్టం. అట్లాగే రెండవసారి కూడా అదృష్టం దక్కించుకున్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అది ఒకప్పుడు వామపక్ష భావజాలికుడని ఆయననేవాళ్ళు. అట్లాంటిది పరమ భక్తుడుగా మారినటువంటి సందర్భం, అంటే మారారా అంటే ఆయన పరమ భక్తుడుగానే కనిపించారు. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో అద్భుతమైన మార్పులు. ఇవాళ కొండపైన పెళ్ళిళ్ళకి, పేదలకి అక్కడ అవకాశాలు దక్కుతున్నాయంటే ఆయన చేసినటువంటి మార్పే. గతంలో నేనే వార్తలు రాశాను, అప్పట్లో మన ఏరియాలకు వచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, దానికి ఖర్చు పోలడంత అవుతోంది, కానీ అదే కొండపైన చేస్తే ఇంకా మంచిది కదా అన్నటువంటి కాన్సెప్ట్తో అన్నప్పుడు, కొండపైనే ఇప్పుడు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవచ్చు, ముందుగా ఆన్లైన్లో సెట్ చేసేసుకుని వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మెట్టులు, పిల్లెళ్ళు, మంగళసూత్రం లాంటివి కూడా ఇస్తారు. అదే సందర్భంలో ఒకప్పుడు క్యూ లైన్లో నుంచుంటే మాత్రమే ఇవి దొరికేది, ఏది, టోకెన్లు ఇచ్చేవాళ్ళు, ఆ టోకెన్లు ఉంటేనే అన్నదానం. అట్లాంటి దాని మీద నాబోటోళం వార్తలు రాసేటప్పుడు ఇదేం పద్ధతి అని అడిగినప్పుడు, ఇవాళ అసలు టోకెన్ లేకుండా నేరుగా అన్నదానం, ప్లస్ అక్కడ అన్నప్రసాదం అనే కౌంటర్లో ఎప్పటికప్పుడు ఆయన హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయమే. అలాగే అనేకమైనటువంటి మార్పులు, ఏది దశాబ్దాల తరబడి ఇక ఇంతే, ఈ ఇందులో మార్పులు లేదు అనుకున్నటువంటి వాటికి భక్తుడి రూట్లో నుంచి మార్పులు తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయనకి అర్జెంటుగా, ఆయన క్రిస్టియన్ ఎప్పుడైపోయారో తెలియదు, ఆయన కుటుంబం క్రిస్టియన్ ఎప్పుడైపోయారో తెలియదు. వరుసపెట్టి గత 2-3 రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి, ఇంతకుముందు ఆయన్ని కూడా అట్లాగే అన్నారు వైవి సుబ్బారెడ్డి గురించి కూడా, అప్పుడు నేను ప్రస్తావించాను, పొద్దున్నే బయటకు వెళ్ళేటప్పుడు గోపూజ చేసి వెళ్తారు వాళ్ళ ఆవిడ, ఆయన పరమ భక్తులు అన్నటువంటిది. అదే అంటే మళ్ళీ జగన్ క్రిస్టియన్ కదా, అంటే జగన్ క్రిస్టియన్, మతం మారింది, వాళ్ళ కుటుంబం అయితే వీళ్ళ కుటుంబం కాదు అన్నటువంటిది కూడా ఎంతముందే ప్రస్తావించాడు. వెంటనే మళ్ళీ జగన్ సూట్ కేసు పట్టుకుని వచ్చి అందరికి డబ్బులు ఇచ్చేస్తాడని పిచ్చి కోతలు కూసే కోతలలో బ్యాచీలు ఉంటుంటారు. బట్ ఇక్కడ టీటీడీ మీద మాట్లాడేటప్పుడు అథెంటిసిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇక్కడ కరుణాకర్ రెడ్డి కుమారుడు పెళ్ళికి కానీ, కుమార్తె పెళ్ళికి కానీ విట్నెస్లు ఎవరో తెలుసా? బాలయ్య బాబు, బాలకృష్ణ వెళ్ళారు అలా పెళ్ళికి. హిందూ సంప్రదాయంలో వెళ్ళారో క్రిస్టియన్ సంప్రదాయంలో వెళ్ళారో ఆయన్నే అడిగితే సరిపోతుంది. అట్లాగే రాధాకృష్ణ గారు వెళ్ళారు, రామోజీరావు గారు వెళ్ళారు, వాళ్ళని అడిగినా చెప్తారు అది ఏ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది అన్నటువంటిది. వాస్తవంగా ఇది నేను చెప్తే అదేదో నా సొంతం అవుతుంది. ఈ వరుసపెట్టి 2-3 రోజుల నుంచి అనేక మంది నాకు కూడా పంపించారు, నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ అన్నా నాకు కూడా తెలియదు ఏమన్నా చాటుగా మతం మారిపోయారా ఏంటి అన్నటువంటిది. ఒకసారి వాళ్ళ అబ్బాయి, కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అభినయ్ని ఈ 2 అంశాలు అడిగాను, క్రిస్టియన్కి సంబంధించినటువంటి అఫిడవిట్లో ఉన్నది నిజమా కాదా, అట్లాగే వాళ్ళ పెళ్ళి ఫోటోకి సంబంధించినటువంటిది క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగిందా అన్నటువంటిది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. మీ ఫాదర్ క్రిస్టియన్ అని చెప్పి బాగా వైరల్ అవుతుంది, అదే ఎలక్షన్ పోలింగ్ నామినేషన్ కూడా పెట్టారండి, ఏమన్నా మారారా, మతం మారారా? ఏంటన్నా ఇదంతా శుద్ధ అబద్ధం? మా నాన్న పక్కా హిందూ, మేమందరం హిందువులము. అఫిడవిట్ లో క్రిస్టియన్ అని పెట్టడం అన్నది పచ్చి అబద్ధము. అది కేవలం ఏదో ఎడిట్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తోంది. నా వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది. మా నాన్న అత్యంత వైభవంగా గంగ జాతరని భక్తి శ్రద్ధలతో జరిపించినటువంటి దీన్ని ఈ మధ్య ఇటీవలే మీరందరూ కూడా చూసి ఉంటారు. ఇంకా ఆఖరికి మేము హిందువులమని మా అంతట మేమే చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి రాజకీయాలు దిగజారిపోయానా? అంటే ఆ ఫోటో ఏదో క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారన్న ఫోటో ఏదో వైరల్ అవుతుంది, ఏంటి అసలు ఆ ఫోటో? ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన అంశాన్ని ఇంకా క్రిస్టియన్ ఇది అంటే ఇంకా చెప్పగలిగిందేముందనా?
అంటే రిసెప్షన్ లో క్రిస్టియన్ టైప్ గౌన్ ఏమన్నా వాడారు? ఎవరైతే ఈ మాటలన్నీ అంటున్నారో చంద్రబాబు నాయుడు గారి బావ గారు బాలకృష్ణ గారే మా చెల్లెల వివాహానికి తిరుపతిలో హాజరయ్యారు, నాన్నకు చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, నా పెళ్లికి కూడా బాలకృష్ణ గారు వచ్చారు, అది హిందూ సాంప్రదాయం ప్రకారమే జరగడానికి సాక్షి వాళ్లే కదా, ఇంక ఇంతకంటే ఇంకేం కావాలన్నా, రామోజీరావు గారు వచ్చారు నా పెళ్లికి, వేమూరు రాధాకృష్ణ గారు వచ్చారు నా పెళ్లికి, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో హైదరాబాద్ లోనే జరిగింది, నా చెల్లెల పెళ్లి తిరుపతిలో జరిగింది, తిరుపతిలో జరిగిన పెళ్లికి బాలకృష్ణ గారు హాజరయ్యారు, టీడీపీ ఎంతో మంది నాయకులు ఆ పెళ్లిలో పాల్గొన్నారు. కేవలం దీన్ని ఒక రాజకీయం చేయాలా, ఆయనకు వచ్చినటువంటి పదవిని ఏదో ఒక రకంగా ఒక తప్పుడు సంకేతాలు తీసుకోపోవాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తాను. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాల మీద విశ్వసనీయత చచ్చిపోయిన సందర్భంలో సోషల్ మీడియా యుగం, దీన్ని సద్వినియోగం కాకుండా దుర్వినియోగం చేసే వాళ్ళ ఇట్లాంటి తప్పుడు ప్రచారాల వల్ల వాస్తవమేంటో అబద్ధమేంటో తెలియని రోజులు వస్తున్నాయి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నిజంగా తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపెట్టడంలో ఏ తప్పు లేదు, కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు మేమేదో ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నాం, లేకపోతే ఇంకో దానికోసం చేస్తున్నాం, ఇంకో దానికోసం చేస్తున్నాం అంటూ ఒక అబద్ధాన్ని మనమందరం మోయడం వల్ల ప్రయోజనం అవుతుంది అనుకుంటే ఇక వాళ్ళ ఇష్టం. బట్ ఇక్కడ ఒక్కటి నిజం, ఎవరైనా సరే తప్పు తెలిసి చెయ్యడం అంటే తప్పు, తప్పు తెలియక చేస్తే కనుక సరిదిద్దుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఆయన మీద దుష్ప్రచారం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి రేపు పొద్దున ఆయన తీసుకునే నిర్ణయాల్లో తప్పు ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం, లేదా ఆయన ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఆ వ్యవహారాలనే తప్పుదోవ పట్టించేసి మతాలనే మనకు మనమే మార్చేస్తే కరెక్టో కాదో ఆలోచించుకోవాల్సిన సందర్భం ఎవరిదాళ్ళదే.